తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఏవి అప్పారావు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు నడుం బిగించి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్నో కష్ట నష్టాలు నోర్చి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చిందని కొనియాడారు. ఈ సందర్భంగా గాండ్ల తెలుకుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంఖ్య సభావాణి ప్రియ మాట్లాడుతూ మహాపాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని నేనున్నానంటూ నవరత్నాల మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి మడమ తిప్పకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన ఉందని, రానున్న కాలంలో మరెన్నో పథకాలు ఎంతో అభివృద్ది జరగనుందని పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు నాయకులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వైఎస్ఆర్ పార్టీ 10 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగు పెట్టినందుకు మన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను నాకు జగనన్న మా ముఖ్యమంత్రి అయినందుకు మా మహిళలందరం కూడా ఎంతో గర్వపడుతున్నాం. ఆయన ఒంటి చేతి మీద ఈ రాష్ట్రాన్ని కష్టపడి, ఎంతో కష్టపడి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నందుకు ఎంతో గర్విస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శాయశక్తుల కృషి చేస్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాల వారికి అందులోనూ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలందరికీ ఆదర్శప్రాయంగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఉన్నందుకు మేమందరం ఒక కార్యకర్తలాగా, పార్టీ క్యాడర్ అంతా చాలా గర్వపడుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రేపు 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రి వర్యులుగా ఉండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నాను. మేమందరం కూడా ఆయనతో ఒక సైనికుల్లాగా పనిచేసి ఉంటామని తెలియజేస్తున్నాం.